నమస్కారం అండి, నా పేరు చైతన్య. నేను పాత డెంటల్ పద్మనాభనగర్ బ్రాంచ్ లో వచ్చేస్తున్నానండి. ఇవాళ క్యావిటీస్ కి ట్రీట్మెంట్ అనేది నేను చెప్పడం జరుగుతుంది. క్యావిటీ అంటే పుచ్చు అంటారండి. ఈ బ్లాక్ అది చూడొచ్చు మీరు, దీన్ని పుచ్చు అంటారు. సో ఇది ఎప్పుడైతే చిన్నగా ఉంటుందో దానికి ఫిల్లింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ పెద్దగా ఉండి ఇట్లా నరాల్లోకి మొత్తం సూటిగా ఇన్ఫెక్షన్ అనేది క్రియేట్ చేస్తుందో అప్పుడు మనం రూట్ కెనాల్ అనే ట్రీట్మెంట్ చేస్తామండి. రూట్ కెనాల్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. ఒక చిన్న హోల్ డ్రిల్ చేసి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంతా సెకండ్ సిట్టింగ్లో ఫస్ట్ సిట్టింగ్లో క్లీన్ చేయడం జరుగుతుంది. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈ ఏరియాలో ఇట్లా ఫిల్లింగ్ మెటీరియల్ అనేది మనం పెట్టడం జరుగుతుంది. సేమ్ ఇట్లాగే రూట్ కెనాల్ ఇన్ఫెక్షన్ క్లీన్ చేసి మనం ఫిల్లింగ్ చేయడం జరిగింది. ఫిల్లింగ్ చేసిన వెంటనే మనం క్యాప్ అనేది కూడా చేయాలి. ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉన్న టీత్ని కొంచెం షేప్ చేసి దానికి తడుగు క్యాప్ అనేది చేయాలి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మనకి ఎక్స్ట్రా ఇట్లా కనిపిస్తుందండి. ఇది ట్రీట్మెంట్ ముందు, ఇది ట్రీట్మెంట్ తర్వాత. సో ఇది ఒక చాలా చిన్న ప్రొసీజర్, టూ సిట్టింగ్స్లో అయిపోతుందండి. సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్స్, లేజర్ రూట్ కెనాల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. లేజర్ అనేది అడ్వాన్స్ టెక్నాలజీ. సో సేమ్ ఇక్కడ క్లీన్ చేసిన వెంటనే లేజర్ లైట్ అనేది పాస్ చేస్తాం. సో మనకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే లేదంటే క్యావిటీస్కి ఏమైనా ట్రీట్మెంట్ కావాలంటే మీరు పాత డెంటల్ పద్మనాభనగర్ బ్రాంచ్ విజిట్ చేయించండి. ఇది హెల్త్ రిసోర్స్ పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.